చూస్తున్నారు కదా కరీంనగర్ లో పరిస్థితి ఎలా ఉంది అనేసి అని మా కరెస్పాండెంట్ అయితే చెప్పడం జరుగుతుంది. ర్యాపిడ్ టెస్ట్ కిట్లు పెంచాము అని చెప్తున్నా, బట్ అది ఇప్పటి వరకు అయితే మాకు చేరలేదు, మాకు కరోనా టెస్ట్లు అయితే చేయట్లేదు, టెస్టుల్లో జాప్యం జరుగుతుందన్న విషయాన్ని మాత్రం అటు గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ అయితే మా కరెస్పాండెంట్ అందించడం జరిగింది. కాబట్టి కరీంనగర్ వాసులు కాస్త జాగ్రత్త వహించండి. ఇప్పటికీ 2800 పైచిలకు కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఇంకా కూడా కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అన్న వార్తని స్పష్టంగా తెలియజేస్తున్నారు. కాబట్టి కొంచెం కేర్ తీసుకోండి, అశ్రద్ధ మాత్రం వహించొద్దు. అలాగే ప్లాస్మా డోనర్కి సంబంధించి కూడా, అంటే చికిత్స పొంది తేరుకున్న వాళ్ళు ఆ ప్లాస్మా దానం చేస్తే తనతో పాటు మరో ఇద్దరు ముగ్గురికి ఆయన ఏంటిది ఆయుష్ను దానం చేసినట్టుగా అవుతుంది. దీనికి సంబంధించి అయితే ఇప్పటికే సిపి సజ్జనార్ దానికి సంబంధించిన అనేక విషయాలను తెరమే తీసుకురావడం జరిగింది. ప్లాస్మా దానం చేస్తే ఏదో జరిగిపోతుంది అన్న భయాల్ని కొందరు సృష్టిస్తున్నారు. కాబట్టి అలాంటి భయాలు పెట్టుకోవద్దు. ప్లాస్మా దానం చేయడం వల్ల మీతో పాటు మరో ఇద్దరు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది, త్వరగా రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి భయాందోళనలు ఏమి పెట్టుకోవద్దంటూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే కొంతమంది స్వచ్ఛందంగా ప్లాస్మా దానం చేయడానికి రావడం జరిగింది. వారందరికీ అసలు సివియర్ హెల్త్ ఛానల్ తరపున పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారితో పాటు మరో ముగ్గురిని వారు కాపాడే పరిస్థితి అక్కడ ఉంది. కాబట్టి అటు మనతో మాట్లాడడానికి ప్లాస్మా డోనర్ ఒకరు ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కరోనాను జయించి ప్లాస్మాను దానం చేయడానికి ఆయన ముందుకు రావడం జరిగింది. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో, హలో, నమస్తే అండి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి, వినిపిస్తుందా శ్రీనివాస్ గారు? హలో, వినిపిస్తుంది, కొంచెం లోగా ఉంది. ఓకే, వినిపిస్తుందా అండి ఇప్పుడు? ఇప్పుడు ఓకే అండి. ఓకే, ముందుగా మీకు మా సివిఆర్ హెల్త్ ఛానల్ తరపు నుంచి ధన్యవాదాలు అండి. నిజంగా అంటే ప్లాస్మా డొనేట్ చేయడానికి ముందుకొచ్చి ఎంతో మందికి మీరు స్ఫూర్తిగా నిలిచారు. అటు కరోనా ట్రీట్మెంట్కి సంబంధించి జయించి మీరు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఏం జరిగింది అన్నది ఒక్క విషయాన్ని మీ మాటల్లో, అలాగే ప్రస్తుతం ప్లాస్మా డొనేట్ చేయడానికి కూడా చాలా మంది వెనుకాడుతున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి, దానికి సంబంధించి మీరు ఏమన్నా అవాయిడ్ చేసే అవకాశం? ఇప్పుడు వినిపిస్తుందా? ఇది ప్లాస్మా దానానికి సంబంధించి కొందరు రకరకాలుగా అపోహలు పడుతూ ఉన్నారు. అంటే ఆల్రెడీ మీరు రికవరీ అయ్యి ఆల్రెడీ దానం చేశారు కాబట్టి దానికి సంబంధించి ఒక్కసారి మీ మాటల్లో. అంటే జనరల్ గా ప్లాస్మా అంటే ఇవ్వడానికి ఎక్కువగా భయపడుతున్నారు. రీజన్ ఏంటంటే మామూలుగా బ్లడ్ డొనేషన్ చేసామంటే మళ్ళీ 3 మంత్స్ లో బ్లడ్ వస్తుంది, ఇది ఓకే జనాలకి, అంటే దీనిపైన కొంచెం అవేర్నెస్ ఉంది. ఇప్పటి వరకు కరోనా రాకముందు ప్లాస్మా అంటే ఎవరికి తెలియదు, అంటే ప్లాస్మా డొనేషన్ ఒకటి ఉంటుంది అన్న విషయం ఎవరికి తెలియదు. ఇప్పుడు ఏంటంటే ప్లాస్మా డొనేట్ చేసుకుంటే మన యాంటీబయాటిక్స్ వేరే వాళ్ళకి ఇస్తుందాం, మనలో ఈ రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది, రేపు ఫ్యూచర్ లో మళ్ళీ మనకు వైరస్ అటాక్ చేయొచ్చు, లేకుంటే ఇంకేదైనా హెల్త్ ఇష్యూస్ రావచ్చు, అప్పుడు మన పరిస్థితి ఏంటి అన్న ఒక భయం ఎక్కువగా ఉంది. దీంతో పాటు ఇంకొక భయం ఏంటంటే ఎవరైతే ప్లాస్మా డొనేషన్ కి వెళ్తారో వాళ్ళు మళ్ళీ వాళ్ళకి కోవిడ్ టెస్ట్ చేస్తారనమాట. అంటే జనరల్ గా మనకి టెస్ట్ చేయకుండా ఎవరు కూడా తీస్తారు కదా, సో కోవిడ్ టెస్ట్ చేస్తారు. వీళ్ళ భయం ఏంటంటే, నేను చాలా మందితో మాట్లాడాను ఫ్రెండ్స్, ఎవరినైతే ప్లాస్మాకి అంటే వాళ్ళ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిందో కరోనా నుంచి బయటకు వచ్చిన వాళ్ళతో నేను చాలా మందితో మాట్లాడా, ఇట్లా ప్లాస్మా అడుగుతున్నారు ఇవ్వండి అని. వాళ్ళ భయం ఏంటంటే కరోనా మళ్ళీ కోవిడ్ టెస్ట్ చేస్తే ఎక్కడ పాజిటివ్ వస్తుందో అన్న భయం కూడా ఒకటి ఉంది. సో ఇవన్నీ రీజన్ మెయిన్ గా ఏంటంటే మన యాంటీబయాటిక్స్ తీసుకుంటే మళ్ళీ మనకు రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది, ఫ్యూచర్ లో మనకి ఏమైనా జరగచ్చు అనేది ఒక భయం. రెండోది అంటే మళ్ళీ కోవిడ్ టెస్ట్ చేస్తే మళ్ళీ పాజిటివ్ వస్తే ఏంటి, మొన్నటి వరకు 1 మంత్ మనం కోవిడ్ తో భయపడడం మళ్ళీ పాజిటివ్ వస్తే ఎలా అనేది ఒక భయం. సో ఈ రెండు భయాలను మనం పక్కకు పెట్టుకోవాలి. మన యాంటీబయాటిక్స్ పోయినంత మాత్రాన మనకేం కాదు, మళ్ళీ 1 మంత్ లో మనం రికవరీ అవుతాము. మంచి ఇమ్యూనిటీ ఉన్న ఫుడ్ తీసుకోవాలి, హెల్త్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి, దానివల్ల మన యాంటీబయాటిక్స్ డెవలప్ అవుతాయి. దాంతోపాటు ఒకవేళ సరే వాళ్ళ భయాన్ని ఒక వైపు ఒక రకంగా పాజిటివ్ గా తీసుకుంటే వెళ్తారు, కోవిడ్ టెస్ట్ చేస్తారు, మళ్ళీ పాజిటివ్ వస్తారు, ఏం జరుగుతుంది, మళ్ళీ ఒక 17 డేస్ హోమ్ క్వారంటైన్ ఉంటాం, మళ్ళీ నార్మల్ అవుతాం. అది మన అనుమానమే, అది పాజిటివ్ అవుతుంది అన్న అనుమానమే, కానీ అది నిజమో కదా మనకు తెలియదు. వెళ్తే తెలుస్తుంది, ఒకవేళ అది నెగిటివ్ అయింది అనుకోండి ఒక లైఫ్ ను మనం కాపాడిన వాళ్ళం అవుతాం. ఒకవేళ మన అనుమానమే నిజమై మళ్ళీ పాజిటివ్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఒక 17 డేస్ హోమ్ క్వారంటైన్ లో ఉంటాం, దానివల్ల ఎవరికి ప్రాబ్లం లేదు కదా. సో ప్లాస్మా ఇవ్వాలి అంటే ఎవరైనా సరే కరోనా నుంచి బయటకు వచ్చిన వాళ్ళు 1 మంత్ అయిపోయిన తర్వాత వెళ్ళండి ఎక్కడైతే, ఎందుకంటే
ప్లాస్మా ఇప్పుడు బ్లడ్ అంటే ఎవరైనా ఇస్తారు, బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవుతుంది ఫ్యామిలీ మెంబర్స్ తో లేకపోతే ఇంకెవరిదైనా. ప్లాస్మా ఇంకా వేరే ఎవరు ఇవ్వలేరు. ఎవరైతే కరోనా నుంచి బయటకు వచ్చారో, హెల్దీగా ఉన్నారో, వాళ్ళు మాత్రమే ప్లాస్మా ఇవ్వగలుగుతారు. అంటే చాలా రేర్ గా దొరుకుతుంది ఇప్పుడు ఈ ప్లాస్మా అనేది. కాబట్టి చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ప్లాస్మా ఇస్తే మనకేమన్నా అయిపోతుందేమో అన్న భయంతో ప్లాస్మా ఇవ్వకుండా వేరే పాపం వేరే ఫ్యామిలీకి చెందిన ఒక వ్యక్తికి ఇబ్బంది పెట్టడం కన్నా ధైర్యంగా ముందుకెళ్ళండి, ప్లాస్మా డొనేట్ చేయండి, ఒక ఫ్యామిలీని ఒక మనిషిని కాపాడండి. నిజంగా శ్రీనివాస్ గారు మీరు అన్నట్టుగా, అంటే ఒక వ్యాధి వచ్చిన తర్వాత దాని నుంచి కోలుకొని మళ్ళీ దాంట్లో నుంచి ఇంకొకరికి ప్రాణదానం చేయడం అంటే అది అదృష్టమేనండి సీరియస్ గా. కాకపోతే ఏంటంటే, అంటే అవేర్నెస్ లేకపోవడం వల్ల ఇదంతా జరుగుతుందా, లేకపోతే కరెక్ట్ గా దీన్ని మెసేజ్ ని పాస్ చేయలేకపోతున్నారు, ఎక్కడ లోపం అనుకోవచ్చు మనం? అంటే ఇంకొకటి ఏంటంటే అవేర్నెస్. ఇప్పుడు కరోనా వచ్చి నేను 1 మంత్ ఐసోలేషన్ లో ఉన్నాను, బయటకు వచ్చాను. సో మీడియాలో ఉన్నాం కాబట్టి జనరల్ గా మన కాంటాక్ట్ నెంబర్స్ వెళ్ళిపోతా ఉంటాయి. నేను కొంచెం సోషల్ మీడియాలో కూడా నా వీడియోస్ పెట్టాను కాబట్టి జనాలు కొంచెం అవేర్నెస్ వచ్చి నాకు చాలా మంది కాల్ చేస్తున్నారు, ప్లాస్మా గురించి అడుగుతున్నారు. మారుమూల గ్రామాల్లో కానీ లేకుంటే ఇంకెక్కడో ఊళ్ళల్లో కానీ కరోనా నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి వీళ్ళ ప్లాస్మా గురించే తెలియదు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఎవరికి ఉండవు. సో గవర్నమెంట్ ప్లాస్మా డొనేషన్ అంటే మన బ్లడ్ ఇది పెడతాం కదా బ్లడ్ క్యాంప్ లాగా, సో ప్లాస్మా డొనేషన్ కి ఒకటి పెట్టేసి ఎవరైతే కరోనా నుంచి వాళ్ళ దగ్గర గవర్నమెంట్ దగ్గర టిక్స్ ఉంటాయి, సో వాలంటీరింగ్ ఫోన్ చేసి ఇట్లా ప్లాస్మా మనం పెట్టాము, ప్లాస్మా బ్యాంక్ పెట్టాము, మీరు వచ్చి ప్లాస్మా ఇవ్వండి అని చెప్పేస్తే వాలంటీర్ గా వస్తారు, ప్లాస్మా ఇచ్చేస్తారు, గవర్నమెంట్ దగ్గర సేఫ్ గా ఉంటుంది, ఇది బ్లాక్ మార్కెట్ కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. మళ్ళీ ఎవరైతే ప్లాస్మా అవసరం ఉందో వాళ్ళు ఎవరెవరో వెతుకు, చాలా మంది నేను చెప్తున్నాను కదా యుఎస్ నుంచి ఫోన్ చేశారు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, నాకు యుఎస్ లో ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు, విరించి హాస్పిటల్లో ఉన్నారంట వాళ్ళ అంకల్. పాపం ఫోన్ చేసి ఇట్లా ప్లాస్మా కావాలండి, ఏ పాజిటివ్ కావాలి అని అడిగారు. సరే అండి ట్రై చేస్తానని చెప్పేసి చాలా మంది అడిగి చూశాను, అది దొరకలేదు. ఎందుకంటే రేర్ బ్లడ్ గ్రూప్స్ చాలా కష్టం. ఇప్పుడు బి పాజిటివ్ అంటే కొంచెం దొరికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ ఓ పాజిటివ్, ఓ నెగిటివ్, ఏ పాజిటివ్, ఇలా ఏబి ఇలాంటివి కొంచెం రేర్ కాంబినేషన్ అనమాట, ఇలాంటివి దొరకవు. సో గవర్నమెంట్ ఏం చేయాలంటే ఒక ప్లాస్మా బ్లాంక్ ఒకటి పెట్టేస్తే, ఢిల్లీలో పెట్టారు అలా ప్లాస్మా బ్లాంక్ బ్యాంక్ పెట్టేస్తే వాలంటీర్ గా మనలాంటి వాళ్ళు ఎవరైతే కరోనా నుంచి వచ్చి బయటపడ్డారో గవర్నమెంట్ దగ్గర ఎలాగో డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు వెళ్తారు, ఇచ్చేస్తారు, అది కూడా చాలా ఈజీ అవుతుంది. ఓకే, దీనికంటే ప్లాస్మా తర్వాత ఏమన్నా ఏజ్ ఫ్యాక్టర్స్ తేడా వచ్చే అవకాశం ఉంటుందా? ఏంటండి ఏజ్ ఫ్యాక్టర్స్ ఏమన్నా అంటే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళ ఇవ్వాలి, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇవ్వకూడదు, అలాంటివి ఏమన్నా ఉన్నాయా అంటే మీకు తెలిసిన? అంటే మనం ప్లాస్మా ఇవ్వాలి అని మనం డిసైడ్ అయ్యాక ఏదో నాకు కరోనా తగ్గిపోయింది నేను వెళ్ళి ప్లాస్మా ఇస్తాను అంటే డాక్టర్స్ ఏమి యాక్సెప్ట్ చేయరు. ఏజ్ ఫ్యాక్టర్ పక్కకు పెడితే ఇప్పుడు కరోనా నుంచి బయటకు వచ్చాము, 1 మంత్ అయిపోయింది, మనకి ప్లాస్మా ఉంటుంది, సరే కాంటాక్ట్ నెంబర్ దొరికారు, మనం ప్లాస్మా ఇవ్వడానికి వెళ్తాము. వెళ్ళిన తర్వాత వాళ్ళు ల్యాబ్ టెక్నీషియన్ మన యాంటీబాడీస్ చెక్ చేస్తారు. చెక్ చేసి అవి స్ట్రెంగ్త్ గా ఉన్నాయి అనుకుంటే ఫస్ట్ కోవిడ్ టెస్ట్ చేస్తారు. కోవిడ్ టెస్ట్ ఓకే మనం నెగిటివ్ లో ఉన్నాము, పాజిటివ్ నుంచి నెగిటివ్ అయ్యింది అని చెప్పేసి తెలుస్తుంది. దాని తర్వాత మన యాంటీబాడీస్ టెస్ట్ చేస్తారు, అవి కూడా స్ట్రెంగ్త్ గా ఉన్నాయి, ఓకే పర్లేదు అనుకుంటారు. ఆ తర్వాత రిమైనింగ్ వైటల్ టెస్ట్ అన్ని చేస్తారు, ఇంకేమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి ఏంటని. అవన్నీ నార్మల్ గా ఉన్నాయి అనుకుంటేనే మనం ప్లాస్మా ఇవ్వడానికి అవుతుంది. సో ఏజ్ ఇవన్నీ పక్క పెడితే ఏంటంటే మనకి అవేర్నెస్ ఉండదు, మనం ప్లాస్మా ఇవ్వాలి అనుకుంటాం కానీ మన ఏజ్ ఎక్కువ వాళ్ళు ఇవ్వచ్చా, చిన్నపిల్లలు అయితే తీసుకోవడం ఏజ్ ఎక్కువ అంటే మాక్సిమం యంగ్ ఏజ్ నుంచి 20 నుంచి 50 ఏజ్ మధ్యలో ఎవరైనా సరే ప్లాస్మా ఇవ్వచ్చు. అది కూడా డాక్టర్ సజెస్ట్ చేస్తారు మనకి ఇవ్వచ్చా లేదా అని వాళ్ళే మనకు చెప్తారు. సో ధైర్యంగా వెళ్ళండి, మీకు ఏ అపోహలు ఉన్నా గానీ అవన్నీ డాక్టర్ దగ్గర తీసుకొని. ఒకవేళ ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే ఎవరైనా ప్లాస్మా కావాల్సిన వాళ్ళు మనకు ఫోన్ చేస్తారు, సార్ ఇట్లా ఇవ్వాలి అనుకుంటారు, మనం ఏదో రీజన్ చెప్తాము, లేదంటే నాకు 10 డేస్ అయిపోయింది, లేదంటే మొన్ననే ఇచ్చాను అంటే వాళ్ళు చెప్పొచ్చు, పర్లేదు సార్ 14 డేస్ అయినా ఇవ్వచ్చు, 20 డేస్ అయినా ఇవ్వచ్చు, మళ్ళీ ఇవ్వచ్చు అని చెప్తారు. మీకు డౌట్ ఉన్నప్పుడు మీ కన్సర్న్ డాక్టర్ కి ఫోన్ చేసి అడగండి, సార్ ఇట్లా నాకు ప్లాస్మా నేను డొనేట్ చేశాను, ఇన్ని రోజులు అవుతుంది, నేను మళ్ళీ ప్లాస్మా. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. నిజంగా అంటే ప్లాస్మా కోవిడ్ నుంచి మీరు బయటపడి ప్లాస్మా థెరపీకి సంబంధించి మీరు దానం చేయడం, దాంతోపాటు ఎలా ఉంటుందన్న ప్రొసీజర్ని చెప్పారు. ఇక మీదట అంటే కోవిడ్ ఎఫెక్ట్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ప్లాస్మా థెరపీ చేయడానికి సంబంధించి అయితే మీరు ఎలాంటి సందేహం పడాల్సిన అవసరం లేదు.